హై వెల్కమ్ టు నైన్ వైబ్స్ వరంగల్కి త్వరలోనే విమానాలు రానున్నాయంటే అవుననే చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో కదలిక వస్తుందని చెప్పాలి లోక్సభ ఎన్నికల కోడ్ ముగేగానే ఈ అంశంపై సీఎం సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా సీఎం చర్చలు జరుపుతారని తెలిసింది వరంగల్లో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే కొలిక్కి రాలేదు తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై కదలిక వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ ఇటీవల చెప్పారు దీంతో ఎయిర్పోర్టు అథారిటీ అధికారుల్లో కదలిక వచ్చింది వరంగల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఏడు వందల ఆరు ఎకరాలు సిద్ధంగా ఉంది మరో రెండు వందల యాభై మూడు ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల కు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది అయితే భూమి కేటాయించిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు ఎయిర్పోర్టును మొదట చిన్న విమానాలకు అనుకూలంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది తర్వాత క్రమంగా విస్తరించాలనే యోచనలో ఉంది దానికి అనుగుణంగానే భూములు కేటాయించింది విమానాశ్రయ నిర్మాణానికి నాలుగు వందల ఎకరాలు అవసరమని ఏఏఐ తన నివేదికలో తేలిపింది విస్తరణకు పన్నెండు వందల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్